షలోం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. హిబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 22. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. లెట్ అస్ డ్రా నియర్ టు గాడ్ విత్ ఎ సిన్సియర్ హార్ట్ అండ్ విత్ ద ఫుల్ అష్యూరెన్స్ దట్ ఫేత్ బ్రింగ్స్, హ్యావింగ్ అవర్ హార్ట్ స్ప్రింకిల్ టు క్లెన్సర్స్ ఫ్రమ్ ఎ గిల్టీ కాన్షియన్స్ అండ్ హ్యావింగ్ అవర్ బాడీస్ వాష్ విత్ ప్యూర్ వాటర్. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉండగా చెడు తలంపులు ఒక అపరాధ భావనలోనికి తోసివేస్తూ ఉంటాయి. ఈ అపరాధ భావన నెమ్మదిగా సిగ్గుతో నింపుతుంది. వెన్ వీ ఫీల్ షేమ్, వీ వాంట్ టు రన్ అండ్ హైడ్ ఫ్రమ్ గాడ్. ఇదే ఆనాడు ఆదాము అవ్వలు చేసింది కూడా. అది గ్రహించిన వారమై యథార్థ హృదయముతో ఎలాంటి మాస్కులు క్రీమ్ కోటింగ్స్ లేకుండా దేవుని సన్నిధిని గనక ఆశ్రయిస్తే ఆయన మాత్రమే మన హృదయాలను శుద్ధీకరించి మన గాయములను కట్టి తిరిగి నిర్మలమైన మనస్సాక్షి చేత నింపుతారు. యేసయ్య తన రక్తమును ఒక్కసారే అందరి పాపముల నిమిత్తము అనగా మన యొక్క గత ప్రస్తుత భవిష్యత్ కాలాల అపరాధముల నిమిత్తం కూడా చిందించారు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంతే. ఒక్కోసారి ఈ సత్యం మన హృదయాల్లో ముద్రింపబడటానికి కొంత సమయం పడుతుంది. క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుడు నన్ను క్షమించారు, కానీ నేను ఇప్పుడు తప్పు చేశాను, ఇక ఏ ముఖం పెట్టుకుని దేవుని సన్నిధికి రాగలనని చెప్పి బాధపడుతూ దేవునికి దూరమైపోతూ ఉంటారు కొంతమంది. ద ట్రూత్ ఈజ్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ హార్ట్ టు క్లెన్సర్స్ ఫ్రమ్ ఎ గిల్టీ కాన్షియన్స్. కాబట్టి క్రీస్తునందున్న మనము ధైర్యముగా కృపాసనము వద్దకు చేరుకుందాం. కల్మషములన్నీ కూడా కడగబడిన వారముగా సంపూర్ణ నిశ్చేత కలిగి జీవిద్దాం. ఇది కేవలం దేవుని కృపాబాహుళ్యమును బట్టి మాత్రమే జరుగుతుంది. మహాఖండువైన మా తండ్రి, మా అపరాధములను బట్టి మమ్మను త్రోసివేయక అక్కున చేర్చుకుని మా అవమానముల నుండి శాశ్వతంగా విముక్తిని అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.